అజయ్ 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 వినలేదండి. అజయ్ ఏమైంది? అజయ్ చూడు వీళ్ళేం చేస్తున్నారు. వైష్ణవి వెనిల ఏం చేస్తున్నారు? వెన్నెల ఆపుతావా? ఏంటి మీరు చేసే పిచ్చి పని? మా అమ్మ మీద ఉన్న కోపాన్ని మాకెలా తీర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. అందుకే తన ఫోటోలన్నీ చింపేసి మా కోపాన్ని తీర్చుకుంటున్నాం. ఇలాంటి అమ్మ మాకొద్దు. అసలు అమ్మ ఫోటోలు కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అందుకే చింపి పడేస్తున్నాం. మీ అమ్మ గురించి మీకు పూర్తిగా తెలీదు. తను ఎంత మంచిదో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీకోసం తను ఎంత ఆరాటపడిందో మీకు తెలుసా? మీరు దూరమైన నాళ్ళు ఎంతగా కుమిలిపోయిందో మీకు తెలుసా? మీకోసం తను ఏడవని రోజంటూ లేదు. మిమ్మల్ని దక్కించుకోవడానికి తను చేయని ప్రయత్నమంటూ లేదు. అలాంటి అమ్మనా మీరు ద్వేషిస్తున్నారు? అలాంటి అమ్మనా మీరు కోపడుతున్నారు? ప్రపంచంలో ఏ తల్లి ఏడవనంతగా మీ తల్లి మీకోసం ఏడ్చింది? ప్రపంచంలో ఏ తల్లి తన బిడ్డల కోసం చెయ్యనంత త్యాగం మీ అమ్మ చేసింది? అలాంటి తల్లినా మీరింత అపార్థం చేసుకుంటున్నారు? అలాంటి తల్లినా మీరింత అసహ్యించుకుంటున్నారు? అసలు మీరిలాంటి పని చేస్తున్నారని తెలిస్తే తనెంత కుమిలిపోతుందో మీరు ఆలోచించారా? కుమిలిపోతే కుమిలిపోని, ఏడిస్తే ఏడవనివ్వండి. అసలు అలాంటి అమ్మే మాకొద్దనుకుంటున్నాం. అలాంటిది తను ఏడిస్తే మాకెందుకు, బాధపడితే మాకెందుకు? వైష్ణవి వెన్నెల ప్లీజ్ దయచేసి మీ అమ్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక నుండి మా అమ్మ గురించి కూడా మాకేం చెప్పకండి. తనని మళ్ళీ మేము అమ్మ అని పిలుస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. పద వైష్ణవి. వైష్ణవి పిల్లలు వదినని ఇంత అసహించుకుంటున్నారని తెలిస్తే తనెంత బాధపడుతుందో. పిల్లలు తన నుండి మానసికంగా ఎంత దూరం అయిపోయారని తెలిస్తే తనెంత కుమిలిపోతుందో.